गुरुमध्ये स्थितम् विश्वं विश्वमध्ये स्थितौ गुरुः गुरुर्विश्वं न चान्योऽस्ति तस्मै श्री साई गुरवे नमः ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिम् द्वन्द्वातीतं गगनसदृश्यं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलम् సాక్షిభూతం సాయినాథం సద్గురుం తం నమామి శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ కీ జై శ్రీ గురుభ్యో నమ సాయినాథుని యొక్క అఖండమైనటువంటి కృపా విశేషం చేత సాయి సచ్చరిత్రలోని ముప్పై ఆర శ్రీ సాయి సచ్చరిత్ర శ్రీ సాయి సచ్చరిత ముప్పై ఆరు అధ్యాయము శ్రీ గణేశాయనమ శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్యోమ శ్రీ కులదేవతాయనమ శ్రీ సీతారామచంద్ర అభ్యనమ శ్రీ సద్గురు సాయినాథాయనమ ఇప్పుడు కథాధ్యాయ అనుసంధానం రమ్యమైన దొంగతనపు కథను వివరిస్తారని చెప్పాను శ్రోతల దాన్ని శ్రద్ధగా వినండి ఇది కథ కాదు ఆత్మానందరసం తాగుతున్న కొద్దీ దాహం దారుణంగా అధికమవుతుంది ఆ దాహాన్ని తీర్చడానికి వేరే కథ చెప్పబడుతుంది దానివల్ల శ్రోతలకు శ్రవణంలో సుఖం కలుగుతుంది ఇది ఎంతో రసవత్తరమైనది ప్రపంచంలోని కష్టాలను నివారించి సుఖాలను కలగజేస్తుంది తమ హితాన్ని సాధించుకోవాలని కోరుకునే భాగ్యవంతులు సాయి కథా వర్ణను శ్రద్ధగా శ్రవణం చేయండి అపారమైన సత్పురుషుల మహిమను శాంతం ఎవరూ వర్ణించలేరు మరి నాకు ఏ అర్హత ఉన్నది లేదని నాకు బాగా తెలుసు నా అహంభావాన్ని సాయి తమ వాత్సల్యంతో తొలగించారు సాయి ఎవరి ద్వారానైనా తమ వైభవాన్ని తామే వర్ణింపజేసి భక్తులతో శ్రవణం చేయిస్తారు పరాత్మరుడనే సర సరోవరంలో విహరించే సాయి హంస సోహం అనే వృత్తి కలిగి అనాసక్తితో బ్రహ్మరూపంలోని ముత్యాలను అత్యంత ఉత్సాహంతో సేవిస్తుంది వారికి ఊరు పేరు లేదు కానీ అపారమైన వైభవం కలవారు ఒక క్షణంలో నిరుపేద నిరుపేదను రాజుగా మార్చగలరు ఇది వారి లీల ఈ పరతత్వ జ్ఞానావతారం పేరు ప్రతిష్టలకు దూరంగా ఉండి అనేక రకాల అనుభూతులతో సాక్షాత్కారాన్ని కలుగజేస్తారు తాము అనుగ్రహించిన వారికి వారు తమ త వారు తమ వివిధ రూపాలను చూపుతారు అపూర్వమైన అసంఖ్యాక సంఘటనలు సృష్టిస్తారు వారి అపార మహిమ వినండి వారిని ధ్యానంతో తెలుసుకునేవారు లేదా భక్తితో కీర్తించేవారు ఏ లోటు లేకుండా పూర్తిగా రక్షింపబడతారు సాయికి తమ కథల ఎందు మక్కువ ఎక్కువ అందుకే అనవరతం వారిని గుర్తుకు తెచ్చి వక్తను శ్రోతలను నిమిత్త మాత్రలుగా చేసి భక్తుల కోరికను తీర్చుతారు పరమార్ధమునందు పూర్తి శ్రద్ధ కలిగి ప్రపంచానికి నీరు వదిలి పరమేశ్వరుని ఆశ్రయించిన అనేక ప్రాణులను వారు ఉద్ధరించారు వారిని దేశ విదేశాల వారు ఆరాధిస్తారు వారి భక్తి పతాకం ఎప్పుడూ ఎగురుతూ ఉంటుంది వారు దీనులను దుర్బలను కాపాడుతూ అందరి కోరికలను తీర్చుతారు ఇప్పుడు వక్త నోటిని శ్రోతల చెవులను పావనం చేసే పరమ పవిత్రమైన ఈ సాయి చరిత్రను శ్రద్ధగా వినండి ఇద్దరు గృహస్థులు సాయిబాబా దర్శనానికి గోవా నుండి వచ్చారు ఆ ఇద్దరు సాయి దర్శనంతో సంతసిల్లి వారి చరణాలకు ప్రణామం చేశారు ఇద్దరు జతగా ఒకేసారి వచ్చిన సాయిబాబా ఒకరినే నాకు పదిహేను రూపాయలు దక్షిణను ఇవ్వు అని అడగగా అతడు ఆనందంగా ఇచ్చాడు రెండో వ్యక్తి రెండో వ్యక్తిని అసలు అడగకుండానే అతడు తనంతడు తాను ముప్పై ఐదు రూపాయలు ఇచ్చాడు కానీ వారిని బాబా వెంటనే తిరస్కరించగా అతనికి ఆశ్చర్యం కలిగింది ఆ సమయాన మాధవరావు కూడా అక్కడే ఉన్నాడు బాబా భేదభావాన్ని గమనించి సాయిని ఏమని అడిగాడు వినండి బాబా ఎందుకు ఈ భేదం స్నేహితులిద్దరూ జతగా వచ్చారు ఒకరిని అడిగి మరీ దక్షిణి తీసుకున్నారు రెండవ వ్యక్తిని వ్యక్తి స్వయంగా ఇస్తే తిరిగి ఇచ్చేశారు సత్పురుషుల వద్ద ఈ భేదభావం ఎందుకు మీ అంతటా మీరు ఒకరిని అడిగారు ఒకరు స్వయంగా ఇస్తే తిరస్కరించి అతన్ని నిరాశపరిచారు కొంచెం డబ్బును ప్రేమగా తీసుకొని ఎక్కువ డబ్బుకు ఆశపడలేదు నేను మీ స్థితిలో ఉంటే ఇలా ప్రవర్తించేవాడి కాను అని అన్నాడు బాబా అంటున్నారు శ్యామా నీకు అసలు ఏం తెలియదు నేను ఎవరి వద్ద నుండి ఏమీ తీసుకోను ఈ మసీదు మాత ఇక్కడ బాకీ ఉన్న డబ్బు అడుగుతుంది ఇచ్చిన వారు రుణ విముక్తులవుతారు రుణముక్తులవుతారు నాకేమైనా ఇల్లుందా సంసారం ఉందా నాకు డబ్బుతో ఏమవసరం అన్ని విధాలా నేను నిశ్చింతగా ఉంటాను కానీ రుణం శత్రుత్వం హత్య చేసిన వారిని అవి కల్పాంతం వరకు విడిచిపెట్టవు వారి వారి అవసరాలకు జనం దేవతలకు మొక్కుకుంటారు వారిని ఉద్ధరించడానికి నేను శ్రమపడాలి మీకు ఆ చింత లేదు మీ మీ అవసరాలు తీర్చుకోవటానికి మీరు మొక్కుకొని వేడుకుంటారు భక్తులలో రుణముక్తులైన వారు నాకు ఎప్పుడూ ప్రీతిపాత్రులు అందుచేతనే సాయిబాబా ఏదైనా మాట ఇచ్చినట్లయితే ఆ మాటను ఎట్టి పరిస్థితుల్లో నిలబెట్టుకోవాలి అనేటువంటి సూచన చేస్తున్నారు ఎందుకంటే ఏ రకమైనటువంటి రుణమైనా సరే మనకి ఇబ్బందికరంగా ఉంటుంది ఏ విధంగా అన్నట్లయితే పరమార్థాన్ని పొందటానికి అది మనకి అడ్డు తగులుతూ ఉంటుంది కాబట్టి రుణం అంటే ఒక ధనమే అవసరం లేదు మానసికంగా ఎవరితోనూ శత్రుత్వాన్ని కలిగి ఉండకూడదు మానసికంగా ఎవరి మీద ఆ అటాచ్మెంట్ అంటాం అంటే ఆధారపడి ఉండటం అది కూడా మంచిది కాదు ఇతడు మొదట పేదవాడు మొట్టమొదటి జీతం డబ్బు పదిహేను రూపాయలను దేవుడికి అర్పిస్తారని మొక్కుకొని తర్వాత మర్చిపోయాడు తర్వాత ఆ పదిహేను ముప్పై అయ్యాయి ముప్పై నుండి అరవై అరవై నుండి నూరు అలా రెండింతలు నాలుగింతలుగా జీతం పెరిగింది అట్లే అతని మరపు కూడా బాగా పెరిగింది అతని జీతం అలా పెరిగి ఏడు వందల రూపాయలైంది తన కర్మవశాత్తు ఇక్కడికి వచ్చాడు నేను నా పదిహేను రూపాయలను ఇలా దక్షిణ మిషతో అడిగాను ఇక రెండవ విషయం విను ఒకసారి సముద్ర తీరంలో విహరిస్తుండగా ఒక పెద్ద భవనం కనిపించింది అక్కడ వరండాలో కూర్చున్నాను ఆ భవనం యజమాని బ్రాహ్మణుడు కులీనుడు ధనవంతుడు ప్రేమపూర్వకంగా నన్ను లోపలికి ఆహ్వానించి అన్నపానీయాలను సుష్టుగా పెట్టాడు అక్కడ ఒక అలమారా వద్ద శుభ్రమైన ప్రత్యేక స్థలాన్ని నేను శయనించడానికి ఇచ్చాడు నాకు నిద్ర వచ్చింది నేను బాగా నిద్రించడం గమనించి అతడు రాతిని ఓడబెరికి గోడకు రంధ్రం చేసి నాకు తెలియకుండా నా జేబును కత్తిరించి నన్ను పూర్తిగా దోచుకున్నాడు నేను మేలుకొని జరిగిన దాన్ని తెలుసుకుని వెంటనే ఎడవసాగాను ముప్పై వేల రూపాయలు పోయినవి చాలా దుఃఖం కలిగింది అవి నోట్ల కట్టలు అకస్మాత్తుగా అంత నష్టం కలిగినందుకు నా గుండె చెదిరిపోయింది పైగా బ్రాహ్మణుడు నన్ను సమాధానపరిచాడు నాకు అన్నపానీయాలు రుచించలేదు అలా పదిహేను రోజులు అక్కడే వరండాలో దీనవదనంతో కూర్చున్నాను పదిహేనవ రోజు పూర్తవుతుండగా దారి వంట వెళుతున్నటువంటి ఒక ఫకీర్ అకస్మాత్తుగా వచ్చి నేను ఏడుస్తుండడం గమనించాడు నా దుఃఖానికి కారణం ఏమిటని అడిగాడు నేను అతనితో జరిగిన దాన్నంతా చెప్పాను నేను చెప్పిన విధంగా చేస్తే నీవు కష్టం నుండి బయటపడతావు నీకు ఒక ఫకీరు ఆచూకీ మరియు వారి గురించి చెప్తాను నీవు వారిని శరణువేడు వారు నీ ధనం నీకు మరలా లభింపజేస్తారు కానీ నేను చెప్పిన విధంగా వ్రతాన్ని ఆచరించాలి నీవు కోరుకున్నది లభించే వరకు నీకు ప్రియమైన పదార్థాన్ని వదిలిపెట్టు దానివలన నీ కార్యం సిద్ధిస్తుంది అని చెప్పాడు నేను ఆ పకేరు చెప్పినట్లు అలాగే చేయగా నా డబ్బు నాకు తిరిగి లభించింది తర్వాత నేను ఆ భవనాన్ని విడిచిపెట్టాను మునుపటి వలనే సముద్ర తీరానికి వచ్చాను నడుస్తుండగా ఒక నావ కనిపించింది కానీ అందులో నేను ప్రవేశించలేకపోయాను అయినా ఒక మంచి సిపాయి నాకు నావలో స్థలాన్ని ఇచ్చాడు గాలి అనుకూలంగా ఉండడంతో నావ తీరానికి చేరుకుంది బండిలో కూర్చొని ఇంటికి రాగా ఈ మసీదు మాత నాకు కళ్ళ కనిపించింది ఇక్కడికి బాబా చెప్పటం ముగిసింది ఈ అతిథులను ఇంటికి తీసుకుని వెళ్ళి భోజనం పెట్టు అని బాబా శ్యామాకు ఆజ్ఞాపించారు అట్లే వారిని పళ్ళ వారికి పళ్ళాలలో భోజనాన్ని వడ్డించి శ్యామ వారిని కుతూహలంగా బాబా చెప్పిన విషయం మీకేమైనా అర్థమైందా అని అడిగాడు నిజానికి సాయిబాబా ఎప్పుడూ ఇక్కడే ఉంటారు సముద్రం నావా నావికుడు వారికేం తెలుసు ఎక్కడి బ్రాహ్మణుడు ఎక్కడి భవనం జన్మంతా చెట్టు కిందనే గడిపే వారికి దొంగలు దోచుకొని పోయేటంత సంపద ఎక్కడి నుంచి వచ్చింది ఈ విషయాన్ని మీరు రాగానే ఆరంభించారు ఇది మీకు సంబంధించిన పూర్వకథ కావచ్చు మీకు గుర్తు చేయడానికి చెప్పినట్లు చెప్పినట్లుంది అని అన్నారు అప్పుడు ఆ వచ్చిన వారు గద్గదులై సాయిబాబా సర్వజ్ఞులు పరబ్రహ్మావతారం అద్వైతులు ఏ బాధ ఏ భేదభావం లేనివారు సర్వవ్యాపకులు ఇప్పుడు వారు చెప్పిన ప్రతి అక్షరం మా కథలే స్వాదిష్టారమైన ఈ భోజనమయ్యాక మీకు సవిస్తారంగా చెప్తారు బాబా ఏకరువు పెట్టిందంతా నిజంగా జరిగినదే కానీ వారు మా పరిచయం లేకుండా మా గురించి ఎలా తెలుసుకున్నారు ఇదంతా చమత్కారంగా ఉంది అని చెప్పారు భోజనమయ్యాక మాధవరావుతో పాటు తాంబూలాన్ని నమురుతూ వారు తమ కథావర్ణను ఆరంభించారు ఆ ఇద్దరిలో ఒకడు ఇలా చెప్పసాగాడు మా నివాస స్థానం పర్వత ప్రాంతం కానీ బ్రతుకు తెరువు కోసం సముద్రంతో సంబంధం ఏర్పడింది అందుకోసం గోవాకు వెళ్ళాను ఉద్యోగం లభించాలన్న కోరికతో దత్తభగవాన్ని ఆరాధించాను అత్యంత భక్తిగా ముక్కుకున్నాను దేవా కుటుంబాన్ని పోషించుకోవడానికి ఏదో ఒక ఉద్యోగం లభించాలి కరుణామయ్య నేను నీ శరణు వచ్చాను నాకు ఉద్యోగాన్ని నేటి నుండి త్వరలో ఈ మాటను నిలబెట్టుకుంటే నా మొదటి నెల జీతమంతా నీకు సమర్పిస్తాను అని మొక్కుకున్నాడు భాగ్యం కొద్దీ దత్తభగవానుడు ప్రసన్నుడయ్యాడు త్వరలోనే మొక్కు ఫలించింది నాకు మొదటి జీతం పదిహేను రూపాయలు లభించేది తర్వాత సాయిబాబా వర్ణించిన విధంగానే నా జీతం పెరిగింది కానీ మొక్కును పూర్తిగా మరచిపోయాను దానినే వారు ఇప్పుడు గుర్తుకు తెచ్చారు ఎవరికైనా వారు దక్షిణ తీసుకున్నట్లు అనిపిస్తుందేమో కానీ అది దక్షిణ కాదు వారు నా రుణాన్ని తీర్చారు అలా దక్షిణ సాకుతో నా పాత మొక్కును గుర్తు చేశారు అని చెప్పాడు తాత్పర్యం సాయి ద్రవ్యాన్ని యాచించరు తమ భక్తులను కూడా యాచించనివ్వరు ధనం ఎప్పుడూ అనర్థమని తలిచేవారు కనుక బాబా భక్తులను ధనమోహంలో పడనివ్వరు వారి పాదాల ఎందు ఎల్ల వేళలా అనురక్తుడై ఉన్న మహల్సాపతి వంటి భక్తుడు జీవితాన్ని కష్టాల్లో గడుపుతున్నా అతన్ని ఏమాత్రం ధనాన్ని కూడా ఎవరి వద్ద నుండి తీసుకొనిచ్చేవారు కాదు దక్షిణ రూపంలో వచ్చిన డబ్బును సాయి స్వయంగా అనేక సార్లు జనులకు పంచిపెట్టేవారు కానీ కష్టాలలో ఉన్న మహల్సాపతికి మాత్రం ఎప్పుడు ఏ కొంచెమైనా ఇచ్చేవారు కారు అతడు కూడా చాలా స్థిరమైన మనస్సు కలవాడు సాయిబాబా ఉదారంగా ఉన్నా అతడు చేయి చాచి ఎన్నడూ యాచించలేదు అతని ఆర్థిక పరిస్థితి నికృష్టంగా ఉండేది అయినా అతనికి ఉత్కృష్టమైన వైరాగ్యం ఉండేది పేదరికంతో పీడింపబడుతున్నా అతడు ఎప్పుడూ అల్ప సంతోషి ఒకసారి దయాళువైన హంసరాజ్ అనే ఒక వ్యాపారికి మహల్సాపతికి ఏమైనా ఇవ్వాలని అనిపించింది అతని పేద సంసారాన్ని చూచి తనకు చేతనైన సహాయం చేయాలని సద్బుద్ధి కలిగింది అతడు ఇటువంటి నిరుపేద స్థితిలో ఉన్న అతనికి ఇతరులు ఎవరైనా సహాయం చేయదలిచిన సాయినాథునికి అది కూడా నచ్చేది కాదు ధనమునందు అనాసక్తి ఉండటం వారికి ఇష్టం ఆ భక్తుని పరిస్థితికి ఆ వ్యాపారి మనస్సు కరిగి ఏం చేశాడంటే దర్బారులో బాబా మహల్సాపతి ఇద్దరూ ఉన్నప్పుడు డబ్బును మహల్సాపతి చేతిలో పెట్టాడు మహల్సాపతి ఆ డబ్బును వినయంగా తిరిగి ఇచ్చేసి సాయిబాబా అనుమతి లేకుండా నేను స్వీకరించను అని చెప్పాడు అతడు ధనాన్ని ఆశించే భక్తుడు కాడు పరమార్థం కొరకు ఎంతో పరితపించేవాడు ప్రేమ నిండిన హృదయంతో నిస్వార్థంగా కాయ వాచ మనసన మనస సాయి పాదాలకు అంకితమైనవాడు హంసరాజు సాయితో బాబా అతనిని ఒక గవైన తాకనివరేం అనంటే వారు నా భక్తులను ధనం ఆకర్షించదు వారు ద్రవ్య ప్రలోభంలో చిక్కుకొని పోకూడదు అని చెప్పారు తర్వాత రెండవ అతిథి నాకు కూడా బాబా చెప్పింది అర్థమైంది ఆ కథనంతా చెప్తాను వినండి వింటుంటే ఎంతో ఉత్సాహంగా ఉంటుంది ముప్పై ఐదు ఏళ్ల నుండి నా వద్ద శ్రద్ధగా చాలా నమ్మకంగా బాగా పనిచేసే బ్రాహ్మణునికి దురదృష్టవశాత్తు బుద్ధి పట్టింది నేను కూడబెట్టిన ధనాన్ని దొంగిలించాడు మా ఇంటి గోడకు అలమార అమర్చి ఉంది అందులోని ఇటుకరాయను మెల్లగా ఉడదీసి కన్నం వేశాడు బాబా అలమర అని చెప్పిన దానిలోనే కన్నం వేయడానికి అందరూ నిద్రించాక గోడలోని రాయిని ఊడదీశాడు నా రూపాయలను దొంగిలించి తీసుకుని వెళ్ళారని బాబా చెప్పారు కదూ అదంతా కూడా నిజమే నోట్ల కట్టలను తీసుకుని వెళ్ళాడు అవి ముప్పై వేల రూపాయలు ఇది బాబాకలా తెలిసిందో అర్థం కావటం లేదు శ్రమతో సంపాదించిన డబ్బు పోగా నేను అహర్నిశలు ఏడుస్తూ కూర్చున్నాను వెదక వెదకి అలసిపోయాను ఏం చేయాలో అర్థం కాలేదు పదిహేను రోజులు అలా చింతలో పడి ఉన్నా దాని నుండి బయటపడే దారి కనిపించలేదు ఒకరోజు వరండాలో దుఃఖంతో కూర్చొని ఉండగా దారిన ఒక ఫకీర్ వెళుతూ నా దుఃఖానికి కారణం అడిగాడు బాధపడుతున్న నన్ను చూచి ఫకీరు ప్రశ్నించాడు నేను విషయమంతా చెప్పగా అతడు నాకు దుఃఖ నివారణోపాయం చెప్పాడు కోపర్గాం తాలూకాలో షిరిడి అనే ఒక గ్రామమందు సాయి అనే ఒక అవలియ ఉన్నారు నీవు వారికి మురుక్కుకో నీకు ప్రియమైన వస్తువును సేవించడం మానివేసి మీ దర్శనమయ్యే వరకు నేను దీనిని త్యజిస్తానని మొక్కుకో అని ఆ ఫకీర్ చెప్పాడు నేను వెంటనే అన్నమును త్యజించాను బాబా దొంగిలింపబడ్డ నా ధనం దొరికాక మీ దర్శనం చేసుకుని నేను అన్నం తింటాను అని మొక్కుకున్నాను అయితే ఒక పదిహేను రోజులు గడిచేసరికి బ్రాహ్మణుని మనస్సుకు ఏం తోచిందో తెలియదు అతడు తనంతట తాను వచ్చి నా ధనాన్ని నాకు ఇచ్చాడు నా బుద్ధి చెడిపోవటం వలన నేను ఇటువంటి పని చేశాను ఇప్పుడు మీ పాదాలపైన శిరస్సు ఉంచుతున్నాను నన్ను క్షమించండి క్షమించానని అనండి అని వేడుకున్నాడు అలా అంతా సవ్యంగా జరిగింది సాయిబాబా దర్శనాభిలాష ఉత్పన్నమైంది ఆ కోరిక కూడా ఇవాళ తీరింది ఈ భాగ్యం ప్రాప్తించినందుకు నేను ధన్యుణ్ణి నేను కష్టంలో దుఃఖపడుతూ నా వరండాలో కూర్చుని ఉండగా నాకు ధైర్యాన్ని కలిగించడానికి వచ్చిన వారు మరలా కలవలేదు నా ఎందు కరుడుతో నాకు సాయి గురించి చెప్పి షిరిడిని చేతికి చూపించారు మరలా కలవలేదు చూపించిన వారు మరలా కలవలేదు అకస్మాత్తుగా నన్ను కలిసి నా విషయాన్ని అడిగి తెలుసుకొని చివర నా మొక్కును తీర్చుకునేలా చేసిన వారు మరలా కలవలేదు నిజంగా ఆ పకేరే అవలియ అయిన ఈ సాయి అని అనిపిస్తుంది నాకు తమ దర్శన భాగ్యాన్ని కలిగించడానికి వారు స్వయం ఉత్సాహపడ్డారు ఎవరైనా సరే ఏదో ఒక కోరికతోనే సాధువుల దర్శనానికి వెళ్తారు నాకు అసలు వీరిని దర్శించుకోవాలనే కోరికే లేదు నా ధనం లభించటానికి ఆ పకీరే మొదట వీరికి మొక్కుకోమని ప్రోత్సహించాడు ఎవరికి మొక్కుకుంటే అనాయసంగా నా ధనం ప్రాప్తిస్తుందో అట్టి వారు ముప్పై ఐదు రూపాయలను ఆశించడం జరగదు పైగా అజ్ఞానులమైన మనల మనలను పరమార్థ తప్పులను చేయటానికి మనకు ఎల్లప్పుడూ శుభాలను కలిగించడానికి శ్రమపడతారు దక్షిణ మిశతో మిషతో మనలను దారికి తీసుకొస్తారు ఇందుకొరకే ఈ అవతారం లేకపోతే పామరులం ఏ భక్తి వారమై ఏ ఏ భక్తి లేని వారమైనా మనం ఎలా భవాన్ని దాటగలం బాగా ఆలోచించండి నా డబ్బు తిరిగి లభించిందన్న అమితానందంలో ముక్కుబడిని మరిచిపోయాను ధనమోహం చాలా దుర్భరమైంది తర్వాత ఒకరోజు కులాబా దగ్గర ఉన్నప్పుడు నేను కలలో సాయిని చూచాను వెంటనే షిరిడికి బయలుదేరాను సాయి సమర్థులు చెప్పినట్లుగానే నన్ను నావలో ఎక్కనివ్వక అడ్డుపెట్టగా ఒక సిపాయి ప్రయత్నంతో నా కష్టం తప్పింది ఇది నిజమే నేను కష్టాలతో రేవు వద్దకు వచ్చినప్పుడు నిజంగా ఎవరో ఒక సిపాయి నా కొరకు వాళ్ళని వేడుకున్నాడు అంతకుముందే నన్ను తిరస్కరించిన తిరస్కరించిన నావ అధికారులు నాకు నావలో స్థలాన్ని ఇచ్చి నన్ను కృతజ్ఞుని చేశారు సిపాయి అసలు నాకు పరిచయస్తులు కాదు అయినా నేను అతనికి పరి పరిచయస్తున్నట్ని చెప్పగా నావలో ఎవరూ నన్ను అడ్డగించలేదు నావలో సుఖంగా కూర్చున్నాను ఇలా నావ వద్ద జరిగిన సిపాయి వృత్తాంతం నా విషయంలో జరగగా సాయిబాబా దీనిని తమపై ఆరోపించుకున్నారు వీరి అద్భుత స్థితిని గాని నాకు మతిపోయింది ఈ సాయి జగత్తంతా నిండి ఉన్నట్లు నాకు అనిపిస్తున్నది వీరు లేకుండా అనువంత ప్రదేశమైనా లేదు మాకు అనుభవాన్ని కలగజేసినట్లే వీరు ఇతరులకు కూడా అట్లే కలిగిస్తారు మేం ఎవరం ఎక్కడి వారం ఎంత గొప్ప భాగ్యవంతులం మమ్మల్ని తమ వద్దకు లాక్కొని వచ్చి ఇలా చక్కని దారికి తీసుకొని వచ్చారు మేము మొక్కుకోవటం మా ధనం అపహరించబడటం మొక్కును తీర్చుకోవటంలో విశేషం ధనం లభించటం మా భాగ్యమంత గొప్పది మేము వారిని పూర్వం ఎప్పుడూ దర్శించుకోలేదు వారిని ధ్యానించలేదు వారిని గురించి విననైనా లేదు వారు మమ్మల్ని గుర్తుంచుకున్నారు ఇట్టి వీరి సాంగత్యంలో అనేక సంవత్సరాలున్నవారు అహర్నిశలు వారి పాదాలను సేవిస్తే భగవద్భక్తులు ధన్యులు సాయిబాబా ఎవరెవరితోనో ఎవరెవరితో మాట్లాడారో నవ్వారో ఆటలాడారో కూర్చున్నారో నడిచారో భోంచేశారో శయనించారో కోపగించారో వారందరూ భాగ్యవంతులు మా చేతులారా వారికి ఏం చేయకపోయినా వారు మాపై ఇంత అనుగ్రహాన్ని చూపారు ఎల్లప్పుడూ వారి సాంగత్యంలో ఉన్న మీరు ధన్యులు భాగ్యవంతులు ఎంతో భాగ్యవంతులైన మీరే మీ సత్కర్మలతో మీ పురు పుణ్యార్జితంతో మానవుని రూపంలో ఉన్న ఈ దివ్యమూర్తిని షిరిడీకి రప్పించినట్లు అనిపిస్తున్నది అనంతకోటి జన్మల పుణ్యఫలం వలన మాకు షిరిడి రావటం ప్రాప్తించింది శ్రీ సాయి దర్శన భాగ్యం కలగటానికి సర్వస్వాన్ని అర్పించే అర్పించేయాలని అనిపిస్తుంది సాయి సజ్జనులు స్వయం అవతార పురుషులు గొప్ప వైష్ణవులా ఆచరిస్తారు జ్ఞానవృక్షం యొక్క శాఖ చిదాకాశంలో శోభిల్లుతున్న శోభిస్తున్న భాస్కరులు మా పుణ్యం కొద్దీ ఈ మసీదు మాత లభించి సాయి దర్శనాన్ని కలిగించి మా మొక్కులను తీర్చింది మాకు వీరే దత్త భగవానులు అందువలననే ఆ వ్రతం ఆచరించమని ఆజ్ఞాపించి మమ్ము నావలో కూర్చుండబెట్టి షిరిడీకి తమ దర్శనానికి తీసుకుని వచ్చారు ఇటువంటి తమ సర్వవ్యాపకత్వాన్ని సర్వాంతర్యామిత్వాన్ని తాము సర్వత్రా సాక్షి అని సాయి తెలియజేశారు వారి మందహాస వదనాన్ని చూచి పరమానందం కలిగింది ప్రపంచ దుఃఖాన్ని మరిచిపోయాను పరమార్థాన్ని సాధించాలన్న ఉత్సాహం కలిగింది ప్రారంధానుసారం జరగనున్నది జరగని అని మనస్సున నిశ్చయించుకొని సాయి చరణాలలో అఖండమైన ప్రేమతో వారి మూర్తిని ఎల్లప్పుడూ కళతో నిలుపుకోవాలి అగాధము అగమ్యము అగమ్యము అయిన సాయిబాబా లీలలకు వారి ఉపకారాలకు అంతం లేదు దయాళువైన సాయి ఈ శరీరాన్ని ఇప్పుడు మరొక కథను కాసేపు శ్రద్ధగా వినండి సాయి నోటి నుండి వెలువడిన అక్షరాలు నిశ్చయంగా బ్రహ్మలిఖితాలు సఖారాం ఔరంగాబాద్కర్ షోలాపూర్ పట్టణ నివాసి అతని భార్య పుత్ర సంతానం కోసం ఆతురతతో షిరిడీకి వచ్చింది పరమ పావనులైన సాయి సత్పురుషుని అఘాధ చరిత్రను విని సవతి కొడుకును వెంటబెట్టుకుని సాయి దర్శనానికి వచ్చింది వివాహమై ఇరవై ఏడు సంవత్సరాలు గడిచిపోయినా ఆమెకు సంతానం కలగలేదు దేవి దేవతలకు మొక్కుకొని ఆమె మనస్సుకు నిరాశ కలిగింది ఆ సువాసిని తన మనస్సులోని కోరికతో బాబా దర్శనానికి షిరిడి వచ్చి ఆలోచించసాగింది బాబా చుట్టూ ఎప్పుడు భక్త బృందం గుమ్ముకూడి ఉంటుంది నాకు ఎప్పుడు ఏకాంతంగా కలుస్తారు నా మనస్సులోని మాటను వారికి ఎలా చెప్పాలి అని చింతించసాగింది మసీదు ప్రాంగణం తెరిచే ఉంటుంది బాబా వద్ద భక్తులు ఎప్పుడూ ఉంటారు తమ బాధను మనవి చేసుకోవడానికి ఎవరూ లేని ప్రశాంత సమయం ఎప్పుడు లభిస్తుంది అని ఆలోచించేది అలా ఆమె ఆమె కొడుకు విశ్వనాథ్ బాబా సేవన చేస్తూ అక్కడ రెండు నెలలున్నారు ఒకసారి బాబా వద్ద విశ్వనాథ్ కానీ వేరే ఎవరు కానీ లేని సమయం చూసి ఆ స్త్రీ మాధవరావుతో తన కోరికను మనవి చేసుకుంది దానిని వినండి బాబా ప్రశాంతంగా ఉన్నప్పుడు మంచి సమయం చూసి మీరైనా నా మనసులోని కోరికను బాబా చెవిలో వేయండి అది కూడా బాబా చుట్టూ భక్తులు లేనప్పుడు వారు ఒక్కరే ఉన్నప్పుడు ఎవరు వినకుండా చెప్పాలి అని వేడుకుంది మాధవరవామితో ఆమెతో ఈ మసీదు ఎప్పుడూ ఖాళీగా ఉండదు ఎప్పుడూ ఎవరో ఒకరు దర్శనానికి వస్తూనే ఉంటారు ఈ సాయి దర్బార్ ఎల్లప్పుడూ తెరిచే ఉంటుంది ఇక్కడ ఎవరికి ఏ ఆటంకము లేదు అయినా ఒక మాట చెప్తాను గుర్తుంచుకో ప్రయత్నించటం నా పని ఫలితాన్నిచ్చేవాడు కీర్తిదాత మంగళప్రదుడు చివరకు సుఖాన్ని కలిగించేది వారే కనుక మీ చింత ఉపశమిస్తుంది బాబా భోజనానికి కూర్చున్నప్పుడు నీవు ఒక టెంకాయను పట్టుకొని చేతపట్టుకుని సభామండపంలో రాతి మీద కూర్చో బాబా భోజనమయ్యాక వారు ఆనందంగా ఉన్నప్పుడు చూచి నేను నీకు సైగ చేస్తాను అప్పుడే నీవు పైకి రా అని చెప్పారు ఆమె అలా వేచి ఉండి శుభ గడియ యోగం కలిసిరాగా ఒకసారి సాయిబాబా భోజనం ముగిశాక అనుకోకుండా అవకాశం లభించింది బాబా తమ చేతులను కడుక్కున్న తర్వాత మాధవరావు వస్త్రంతో తుడుస్తుండగా బాబా ఆనందంలో ఉండి ఏం చేశారో చూడండి ప్రేమ ఉల్లాసంతో బాబా మాధవరావు బుగ్గను గిల్లారు అప్పుడు భగవంతునికి భక్తునికి జరిగిన ప్రేమ సంవాదాన్ని వినండి మాధవరావు వినయ సంపన్నుడైన కోపాన్ని నటిస్తూ బాబాతో వినోదంగా ఇది మంచి లక్షణమేనా ఇలా గట్టిగా బొగ్గగిల్లే చిలిపి దేవుడు మాకు అవసరం లేదు మేము మీకు రుణపడి ఉన్నామా మన స్నేహానికి ఇదేనా ఫలితం అని అన్నాడు ఈ మాటలు తెలుస్తున్నది శ్యామాకి సాయిబాబా ఉన్నది అత్యంత స్నేహభావం అప్పుడు బాబా ప్రత్యుత్తరంగా మొత్తం డెబ్భై రెండు జన్మలలో నేను ఎప్పుడైనా నీపై చేయి వేశానా బాగా గుర్తుంచుకో అని అన్నారు అప్పుడు మాధవరావు మాకు ఎప్పుడూ తినటానికి మంచి కొత్త కొత్త ఇచ్చే దేవుడు కావాలి మాకు మీ గౌరవ మర్యాదలు లేదా స్వర్గలోక విమానాలు అవసరం లేదు మీ చరణాల ఎందు ఎప్పుడూ కృతజ్ఞత ఉండేలా కరుణించండి అంతే ఇంత మాత్రం చాలు అని అన్నాడు అందుకు బాబా ఇందు కొరకేగా నేను ఇక్కడికి వచ్చాను మీకు తిండి పెట్టడానికి నాకు మీపై ప్రేమ కలిగింది అని అన్నారు తర్వాత బాబా వెళ్ళి కటకటాల వద్ద తమ ఆసనంపై కూర్చోగానే మాధవరావు ఆ స్త్రీకి సైగ చేశాడు ఆమె తన కోరికను తీర్చుకోవడానికి సిద్ధపడింది సైగ చేయగానే వెంటనే లేచి గబగబా మెట్లెక్కి బాబా ఎదుటికి వచ్చి వినయంగా వినమ్రతతో నిలబడింది బాబా శ్రీఫలాన్ని బాబాకు శ్రీఫలాన్ని అర్పించి వారి పాదపద్మాలకు వందనం చేసింది బాబా ఆ కొబ్బరికాయను తమ చేత్తో గట్టిగా కటకటాలపైన కొట్టారు శ్యామ ఇది ఏమంటున్నది కొబ్బరికాయ బాగా చప్పుడు చేస్తూ ఉంది అని అన్నారు శ్యామ అవకాశాన్ని అందుకొని ఏమన్నాడంటే తన గర్భంలో కూడా ఇట్లే చప్పుడవ్వాలని ఆ స్త్రీ తన మనస్సులో అనుకుంటూ ఉంది ఆమె కోరిక తీరాలి ఆమె మనస్సు మీ చరణాల లగ్నమవ్వాలి ఆమె సమస్య తీరుగాక ఆమెను అనుగ్రహించి కొబ్బరికాయను ఆమె వడులో వేయండి మీ ఆశీర్వాదంతో ఆమె కడుపు ఆమె కడుపు పండి కొడుకులు కూతుళ్ళు కలుగుతారు అని అన్నాడు అప్పుడు బాబా అతనితో కొబ్బరికాయలతో పిల్లలు కలుగుతారా ఇలా వెర్రిగా ఎందుకు అనుకుంటున్నారు జనానికి పిచ్చి పట్లనట్లు అనిపిస్తుంది అని అన్నారు శ్యామ శ్యామ అంటున్నారు మాకు తెలుసు మీ మాటల్లోని ప్రభావంతో పిల్లలు వరుసగా పుడతారు మీ మాటలు అంత అమూల్యం కానీ ఇప్పుడు మీరు భేదభావ భేదభావంతో ఆశీర్వాదాన్ని ఇవ్వకుండా ఊరికనే కూర్చొని వృధా మాటలు చెప్తున్నారు ఆమెకు కొబ్బరికాయ ఆమెకు కొబ్బరికాయను ప్రసాదంగా ఇవ్వండి అని అన్నాడు కొబ్బరికాయను పగలగొట్టు అని బాబా అంటే కాదు ఆమె వడిలో వేయండి అని శ్యామ అన్నాడు ఇలా బాగా వాదులాడ వాదులాడక బాబాయే ఓడిపోయారు సరే ఆమెకు బిడ్డలు కలుగుతారు వెళ్ళు అని అన్నారు ఎప్పుడో చెప్పండి అని శ్యామ నిలదీసి అడిగాడు పన్నెండు మాసాల అనంతరం అని బాబా చెప్పగా శ్యామ ధన్మని కొబ్బరికాయను పగలకొట్టాడు సగం కాయను ఇద్దరు తిని మిగిలిన సగాన్ని స్త్రీకి ఇచ్చారు శ్యామ ఆ స్త్రీతో నా మాటకు నీవు సాక్షివి ఇవాల్టి నుండి పన్నెండు మాసాలు పూర్తి కాకముందే నీ కడుపు పండి సంతానం కలగకపోతే నేను ఏం చేస్తానో విను వీరి తలపై ఇలాగే కొబ్బరికాయను కొట్టి ఈ దేవుణ్ణి మసీదు నుండి తరిమీయకపోతే నా పేరు మాధవరావు కాదు ఇటువంటి దేవుణ్ణి ఇక మసీదులో ఉండని అని ఖచ్చితంగా చెప్తున్నాను నీకు తప్పక అనుభవం కలుగుతుందని తెలుసుకో అని చెప్పాడు అత్యంత చనువు చేత సాయిబాబా మీద ఉన్నటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసం చేత చేస్తున్నటువంటి భాషణమే అతని ధైర్యవచనాలను విని ఆ స్త్రీ మనస్సులో సంతోషించి బాబా బాబాచరణాలకు సాష్టాంగ ప్రణామం చేసి నిశ్చింతగా తన గ్రామానికి వెళ్ళిపోయింది తనకు అంకితమైపోయిన శ్యామ మాటలకు బాబాకు కించిత్ అయినా కోపం రాలేదు కారణం వారు భక్తుల ప్రేమ పాశంతో కట్టబడి ఉండి భక్తుల మనోభిష్టాలను తీర్చుతారు భక్తుల మాటలు నిజమని నిరూపించడానికి భక్తులను పాలించే కరుణాఘనులైన సాయి దయామయులు భక్తుల మురిపాలను ప్రేమతో తీరుస్తారు శ్యామ బాబాకు గారాబు భక్తుడు ప్రేమమయుడు యుక్తాయుక్తాలు తెలిసి తెలియని అమాయకుడు సత్పురుషులు భక్తుల సంకల్పాన్ని తీర్చుతారు ఇది వారి నిత్య వ్రతం పన్నెండు మాసాలు గడిచేసరికి బాబా తమ సంకల్పాన్ని పూర్తి చేశారు బాబా చెప్పిన తర్వాత మూడు మాసాలు గడిచాక ఆ స్త్రీ గర్భం ధరించింది అదృష్టవశాత్తు పుత్రునికి ప్రస ప్రసవించింది పుత్రుని ప్రసవించింది ఐదు మాసాల బిడ్డను వెంట తీసుకొని ఆమె భర్తతో సహా బాబా దర్శనానికి షిరిడీ వచ్చింది ఆమె భర్త ఎంతో ఆనందంతో సాయి సమర్థుని చరణాలకు వందనం చేసి వారికి ఐదు వందల రూపాయలను అర్పించి కృతజ్ఞుడయ్యాడు తర్వాత ఈ డబ్బును బాబా యొక్క గుర్రం శ్యామకర్ణాలు ఉంచే స్థలంలో గోడలను కట్టించడానికి ఉపయోగించారు ఇటువంటి సాయి సమర్థుని స్మరించండి చింతన చేయండి ధాన్ంచండి వేరే ఎక్కడికో పరుగులు పెట్టకండి హేమాడుకు సాయియే విశ్రమధాం విశ్రామధామం తన నాభిలోనే కస్తూరిని ఉంచుకొని ఎక్కడో వెతుక్కోవడం ఎందుకు హేమాత్పంత ఎల్లప్పుడూ సాయి చరణాలలో నిమగ్నమై నిరవధిక సుఖాన్ని పొందుతున్నాడు తర్వాత అధ్యాయం ఇంతకంటే రసవత్తరమైనది ప్రేమికులైన బాబా భక్తులందరూ బాబాను మసీదు నుండి చావడి వద్దకు ఎలా ఉత్సాహంతో ఊరేగించేవారో మరియు బాబా యొక్క వంట కథను ప్రసాద ప్రధానం ఇంకా వినోద వార్తలను శ్రోతలారా తర్వాత అధ్యాయంలో వినండి మీకు శ్రవణంలో ఉత్సాహం అధికమవుతుంది స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్పంత విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితల్లో సాయి సర్వవ్యాపకత్వము మరియు సాయి ఆశీర్వచన సాఫల్యత అను ముప్పది ఐదవ అధ్యాయం సంపూర్ణము సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై జై సాయినాథ్ బాబా శ్రీ గురుభ్యో భో నమ శ్రీ సద్గురు సవనాథార్పణమస్తు శుభం భవతు ఈ అధ్యాయంలో కొన్ని ప్రధానమైనటువంటి అంశాలను ప్రస్తావించడం జరిగింది ఒకటి మొట్టమొదటి భాగం అంతా కూడా అది బాబావారి యొక్క సర్వాంతర్యామిత్వాన్ని భక్త రక్షణను దేశము కాలము దాటి ఉన్నటువంటి స్థాయిని మనకి తెలియజేస్తాయి రెండవ భాగంలో శ్యామ ఇరవై ఏడు సంవత్సరాలు సుమారుగా ఆ తల్లికి బిడ్డలు లేకపోతే ఆ తల్లి ఇక్కడికి రావటం రెండు మాసాలు సాయిబాబా దగ్గర ఉన్నది తన మనస్సులోనేటువంటి కోరికను విన్నవించుకొని బాబా వారి యొక్క ఆశీర్వచనంతో బిడ్డను పొందాలని ఆ సందర్భంలో కొన్ని అద్భుతమైనటువంటి సత్యాలు మనకి తెలుస్తున్నాయి అత్యంత ప్రేమైకమైనటువంటి అంటే సాయిబాబా ఎందు స్నేహభావం శ్యామ కనిపిస్తుంది మనకి అందుచేతనే సాయినాథుడు భోజనం చేసిన తర్వాత చేతులు కడుక్కున్న తర్వాత ప్రేమగా వస్త్రంతో సాయిబాబా చేతులు తుడుస్తున్నప్పుడు బాబా బుగ్గ గెలటం ప్రేమ అనన్యమైనటువంటి అద్భుతమైన ప్రేమ బుగ్గ గిల్లారు సాయిబాబా కానీ ఆ సంఘటనలో ఉన్నటువంటి సంభాషణ శ్యామ కూడా చమత్కారంగా చనువుతో మాకిట్లా బుగ్గెళ్ళేటువంటి భగవంతుడు అక్కర్లేదు మాకు మంచిగా అవి పెట్టే భగవంతుడు చాలు మాకు స్వర్గము ఈ విమానాలు రావటం మోక్షం వాడటం మాకేమీ పని లేదు అని చెప్తే బాబా ఒక మాట అన్నారు అక్కడ శ్యామ డెబ్భై రెండు జన్మల నుంచి నీకు నాకు సంబంధం ఉంది డెబ్భై రెండు జన్మల నుంచి నిన్ను నేను ఎరుగుదను డెబ్భై రెండు జన్మల్లో కూడా నేను ఎప్పుడూ ఇలా బొగ్గగలలేదే గుర్తు చేసుకో శ్యామాకి ఎలా గుర్తుంటుంది సాయిబాబాకు తెలుసు ఎన్ని జన్మలు గడిచాయో సాయిబాబా కాలాతీతులు ఆది మధ్య అంతరహితుడు ఆ లక్షణం దేంది అంటే సత్యము యొక్క లక్షణం అండి ద ఎటర్నల్ ట్రూత్ యొక్క క్వాలిటీ సాయిబాబా దాంతో పరిపూర్ణంగా తాదాప్యం చెంది ఉన్నారు కాబట్టి ఏ విధంగా అయితే శ్రీకృష్ణ భగవానుడు నీకు బోధించిన సత్యాన్ని ఇంత ముందు నేను సూర్యభగవానుడికి కూడా బోధించానంటే సూర్యభగవానుడు ఎప్పటివాడు శ్రీకృష్ణ పరమాత్మ కాల గమనంలో మనకు కనిపించినట్టుగా తెలుస్తుంది అందుకోసమే ముందు మనం చూసిన విధంగా మనకి కనిపించేది ఉండి కనిపించడం కాదు అది తెలిస్తే తప్ప ఈ మాటల్లోని ఆంతర్యం మనకి ఒకనాటికి తెలియదు కాబట్టి డెబ్బై రెండు జన్మల నుంచి శ్యామ ఉన్నారు అనేటువంటి విషయం కూడా మనకు ఒకటి తెలుస్తున్నది అంటే డెబ్బై రెండు జన్మల నుంచి సహవాసం ఉన్నప్పటికీ అక్కడ స్నేహభావమే ఉంటున్నది సాయిబాబా సాక్షాత్తు పరమేశ్వరుడు భక్తి భక్తి ఉన్నది భక్తి స్నేహంతో ముడిబడి ఉన్నది అక్కడ అయితే దీనికి సంబంధించిన అనుసంధానమైనటువంటి ఒక విషయం పుస్తకాల్లో మనకు కనిపించదు హైదరాబాదులో సాయిబాబాకి మహాభక్తురాలైనటువంటి సాయి లీలమ్మ గారు అనేటువంటి మహాభక్తులు కొంతమందికి తెలిస్తే తెలిసి ఉండవచ్చు వారితో మాట్లాడుతున్న సందర్భంలో వారి విషయాన్ని చెప్పడం జరిగింది అంటే వారు వెళ్ళినప్పుడు శ్యామ ఉన్నారు వారు చెప్పింది ఏంటంటే వీరు బాబా మహాసమాధి దర్శనానికి వెళ్ళినప్పుడు ఆ ముందు మెట్లు ఇంతకుముందు అంతా క్లోజ్గా లేదు కాబట్టి ఆ మెట్ల మీద శ్యామ కూర్చుని ఉన్నారట వీళ్ళతో మాట్లాడుతూ చాలా ఉద్వేగానికి విచారానికి దుఃఖానికి గురి అయ్యారట శ్యామా వారి భావం ఏంటంటే సాయిబాబా ఉన్నప్పుడు నేను ఒక స్నేహితుడిలాగానే ఉన్నాను చాలా చనువుగా ఉన్నాను ఎట్లా అంటే అట్లా మాట్లాడేవాడిని చాలా ఫ్రీగా మాట్లాడేవారు కదా మనం ఎవరమైనా చెప్పగలమా ఈ కోరిక తీరకపోతే సాయిబాబా నీ తల మీదే కొబ్బరికాయ కొట్టి ఈ మసీదులో నుంచి బయటికి తోసేస్తాను ఈ మసీదులో ఉండడానికి వీల్లేదు అంటే అక్కడికి ఆ మసీదు శ్యామాదైనట్టు ష్యామా యొక్క అనుమతితో సాయిబాబా ఆ ద్వారకామాయిలో ఉంటున్నటువంటి భావాన్ని వ్యక్తం చేయటం జరిగింది సరదాగా కానివ్వండి ప్రేమతో కానివ్వండి ఏదైనా సరే భావం భావమే దానికి సాయిబాబా ఏమీ అనుకోలేదు అని కూడా రాశారు అంటే భక్తుల మీద ఉన్నటువంటి వాత్సల్యం వాస్తవం చెప్పాలంటే భక్తుడు అయినవాడు కానివాడు అంతా సాయిబాబాకి సమాన స్వరూపం అండి తనకి భిన్నంగా మరొకటి లేదు తన స్వరూపమే అనేక రూపాలతో అనేక నామాలతో విరాజిల్లుతున్నది అనేటువంటి సత్యం ప్రగాఢంగా దర్శిస్తూ ఉన్నారు సాయిబాబా కాబట్టి అక్కడ భక్తుడైనవాడు భక్తుడు కానివాడు అన్నటువంటి భేదం కూడా ఆయన లేదు మరి సాయిబాబాని పరీక్షించాలని చెప్పి వచ్చినటువంటి భక్తులను కూడా ఎంత ప్రేమగా శ్యామాని చూశారో అంతే ప్రేమగా వాళ్ళని చూశారు నేను రాను నేను వెళ్ళను అనుకున్న వ్యక్తికి కూడా కలలో కనిపించి ఇంకా నా మీద విశ్వాసం కలగలేదా నీవు షిరిడీకి రా అని ఆ బాంధవ్యాన్ని నిజానికి ఈ జగత్తులో ఏ బాంధవ్యంతో కూడా పోల్చడానికి వీలు లేదు ఎందుకంటే జగత్తులో ఉన్న సంబంధ బాంధవ్యాలన్నీ కూడా స్వార్థంతో ముడిపెట్టుకొని ఉన్నాయి స్వార్థం అంటే నన్ను బేస్ చేసుకుని ఉన్నటువంటి బాంధవ్యాలే అది తల్లి బిడ్డ బాంధవ్యం కానివ్వండి తల్లి తన బిడ్డనే ప్రేమిస్తుంది కానీ పక్క వాళ్ళ బిడ్డను ఆ రీతిగా ప్రేమించలేదు అన్నదమ్ముల బాంధవ్యం కానివ్వండి భార్యా బిడ్డల బాంధవ్యం కానివ్వండి ఏ బంధం తీసుకున్నా ఈ జగత్తులో దానికి ప్రధానమైన కారణం నేనై ఉంటాను అంటే తన తనకు సంబంధించినటువంటి బాంధవం ఏమై ఉంటుంది కాబట్టి సాయిబాబా వారు చూపించేటువంటి ప్రేమ బంధం ఈ జగత్తులో ఉన్నటువంటి ఏ సంబంధ బాంధవ్యంతో పోల్చడానికి వీలు లేనటువంటిది అసలు పొసగదు ఈ బాంధవ్యం వేరు సాయిబాబాతో ఉన్నటువంటి సాయి సాయిబాబాతో మనకున్న సంబంధం కన్నా కూడా సాయిబాబాకి మనతో ఉన్న సంబంధం చాలా తేడా ఉందండి అది అత్యంత అపురూపమైనది అది ఇంకా హృదయంలో వెలుగు చూడవలసినటువంటి అవసరం ఉన్నది ఆ నిజమైనటువంటి ప్రేమ అక్కడ భేదభావం ఉండదు అక్కడ శ్యామ అన్నారా మరొకరన్నారా మరొకరు అన్నారా కాదు మరి నానా లే సాయిబాబా అంటే లేచారు దేనిని కూడా భేదంతో చూసేటువంటి స్థితి కాదది అభేదంగా చూసేటువంటి స్థితి అది ఏకాత్మ భావన ఇంత ముందు మనం చెప్పినట్టుగా ముందు మనం చూసినట్టుగా సాయి సచరిత్రలో మనం తెలుసుకున్నట్టుగా ఏకాత్మ భావన కలిగి ఉండటం అనేటువంటి సత్యాన్ని తెలియజేస్తున్న తప్ప అక్కడ నుంచి ఒకే ఒక్క ఫోర్స్ ఇస్ అ ప్యూర్ లవ్ అటువంటి ప్రేమని సాయిబాబా అటువంటి ప్రేమ కోసం చూస్తారు అన్నటువంటి దాఖలాలు కూడా మనకి సచ్చరిత్రలో కనిపించాయి ఇటువంటి ఉదంతమే మనకి యోగి వేమన చరిత్రలో కూడా కనిపిస్తుంది అక్కడ ఈయన యోగ సిద్ధి పొందిన తర్వాత భక్తులందరూ ఆయన మనం తీసుకెళ్ళినటువంటి ఆహారాన్ని స్వీకరిస్తే మనకి బాగా మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ఎన్నో రకాల పంచభక్ష ప్రమాణాలు తీసుకొచ్చి పెడతారు వారు లేచి తిన్నగా బయటికి వెళ్ళి ఒక యాచకురాలు అంటే యాచనం మీద భిక్ష మీద జీవిస్తున్నటువంటి ఒక స్త్రీ కూర్చొని ఉంటే పిల్ల ఆమె పైగా చూపు లేనటువంటిది ఆమె అడుక్కొని వచ్చినటువంటి ఆహారం నుంచి అమ్మ నాకు ఆకలేస్తుంది కొంచెం అన్నం పెడతావా అని అడుగుతారు ఆ తల్లి నాయన నేనే పదిళ్ళ దగ్గర అడుక్కొని తింటాను నువ్వు నన్ను ఆహారం అడుగుతున్నావు భగవంతుడు ఎంతో గొప్పవాడు నాకు కూడా ఒకరికి పెట్టేటువంటి అవకాశాన్ని ఇచ్చాడు భగవంతుడు తిను నాయన అని ఆమె పెట్టదు ఆమె మొత్తం ఆహారాన్ని ఆ ఎదురుగా ఉన్న వ్యక్తికి వస్తుంది ఆ ఎదురుగా ఉన్న వ్యక్తి ఎవరో ఆమెకు తెలియదు చూపులేదు కాబట్టి ఈ వచ్చిన వాళ్ళంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు ఇదేమిటి ఇంత పంచపక్ష ప్రమాణాలు ఇక్కడ పెట్టుకొని పోయి పోయిపోయి ఆ బిచ్చగత్త దగ్గర ఈయన యాచించి మరీ తీసుకుంటున్నారు పైగా ఆ అన్నం కూడా అంత శుభ్రంగా లేదు అని ఆ ఆవేదనని వ్యక్తం చేస్తే అప్పుడు యోగివేమని చెప్తారు వీళ్ళందరూ ఎందుకు తీసుకొచ్చారో తెలుసా వాళ్ళకేదో నేను తీసుకుంటే మేలు జరుగుతుందనే భావంతో తీసుకొచ్చారు కానీ ఈమెకు కనీసం వచ్చిందెవరో కూడా తెలియదు తానే ఆచన మీద బ్రతుకుతున్నది నేనెవరో తెలియదు ఆమెకి ఆమె ఎటువంటి విషయాన్ని ఆశించి రాలేదు ఆశించి ఇవ్వలేదు కేవల ప్రేమతో అదండి ఏ కారణమో లేనటువంటి ప్రేమ ఆ ప్రేమ చేత తీసుకొని ఆయన అన్నది ఇది నేను చూసేటువంటిది ఏ రియలైజ్డ్ మాస్టర్ అయినా ఒకే రీతిగా ఉంటారండి భేదం ఉండదు సత్య దర్శనం జరిగిన తర్వాత ఉండేది ఒకటే ఒకటి ఏ మహాత్ముడైనా సరే అందువలనే మహాత్ముల్లో భేదం కనిపించదు అంటే దాని అర్థం ఏంటంటే వారంతా దర్శిస్తున్నది సత్యాన్ని ఆ సత్యంలోనే జీవితం గడపటం జరుగుతుంది తప్ప ఒకరి మీద ప్రత్యేకించి ప్రేమ ఉండదు ఒకరి మీద ప్రత్యేకించి ద్వేషము ఉండదు తర్వాత డెబ్భై రెండు జన్మలు గడిచిపోయినా ఇంకా కాలం నడుస్తూనే ఉన్నది కాబట్టి సత్య దర్శనం చేయటానికి వాస్తవాన్ని దర్శించటానికి ఆ ఏకైక మార్గం విచారణ అనే మార్గంలో విశ్లేషణ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఒకే మార్గం కనిపిస్తుంది తప్ప అన్య మార్గములు ఏవీ లేవు మరి ఇంతకాలం బాబాతో ఉంటున్నా సరే అతనికి ఏ ఒక జన్మలోనో రెండో జన్మలోనో మూడో జన్మలోనైనా ఆ పదం లభించి ఉండాలి కదా అంటే అది ఎవరికి వారు విచారణ చేసుకుని ఎవరికి వారు దర్శించవలసిందే ఒకరు ఒకరికి దర్శింపచేసేటువంటి విషయం కాదు అనేటువంటి ఒక అద్భుతమైన సత్యాన్ని తెలుస్తుంది కాబట్టి సాయినాథుణ్ణి యథాతథంగా తెలుసుకోవటం ఒక్కటే అంటే సాయిబాబాని తెలుసుకోవటం అంటే మరల ఇట్ ఈజ్ నాట్ ఎ పర్సనాలిటీ ఏ లక్షణాలు లేనటువంటిది సత్యము ఇంతమంది ఇంత ముందు మనం చూసినట్టుగా నేను ఎవరో నాకు తెలిసిన తర్వాతే సాయిబాబాని దర్శించడం సాధ్యపడుతుంది లేదా సాయిబాబాని దర్శించే సమయానికి నేనేంటో నాకు అవగతమై ఉండాలి రెండూ ఒకేసారి జరుగుతాయండి అది పరమ సత్యం సాయి సచ్యర్తల ద్వారా మనకు తెలుస్తున్నది సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై జై సాయినాథ్ బాబా శ్రీ గురుభ్యో నమ